దేవుని నామం పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరొక ఆలోచన మీ దృష్టికి తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాను. మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనకు ఎలాంటి జవాబులు అనుగ్రహిస్తాడు? మనలో చాలామంది దేవుని దగ్గర నుంచి ఎస్ అనే మాట వస్తేనే అది ప్రార్థనకు జవాబు వచ్చినట్టుగా మనము స్వీకరించడానికి అలవాటు పడిపోయాం. కానీ మీరు ఆలోచన చేయండి, ఒక వ్యక్తిని నేను 100 రూపీస్ ఉన్నాయా అని నేను అడిగాను అనుకోండి, ఆ వ్యక్తి ఉన్నాయి అని నాకు ఇస్తే అది నాకు జవాబు వచ్చినట్టే, లేవు అని చెప్పినా నాకు జవాబు వచ్చినట్టే, ఇప్పుడు కాదు కొంత సమయంలో ఇస్తాను ఎదురు చూడు అని చెప్పినా, వెయిట్ చేయండి అని చెప్పినా నాకు జవాబు వచ్చినట్టే. మరి ఒక వ్యక్తిని నేను అడిగిన ప్రశ్నకి ఆ వ్యక్తి ఉన్నాయని ఇచ్చిన జవాబే, లేవు అని చెప్పిన జవాబే, లేకుంటే అతను ఎదురు చూడండి తర్వాత ఇస్తాను అని చెప్పడం కూడా జవాబే. మరి అలాగే దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు అవసరత నిమిత్తం దేవుడు కొన్ని ప్రార్థనలకు ఎస్ అని సమాధానం చెప్తాడు, కొన్ని ప్రార్థనలకు ఆయన నో అని సమాధానం చెప్తాడు, కొన్ని ప్రార్థనలకు ఆయన వెయిట్ చేయండి అని చెప్తాడు. కాబట్టి ఎస్, నో అండ్ వెయిట్ అనే పదాలు మనకి వినబడినప్పుడు ఆ మూడు జవాబుగానే మనం పరిగణలోనికి తీసుకోవాలి. అంతకన్నా ప్రాముఖ్యమైన ఒక సంగతి, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూస్తే అసలు మన ప్రార్థన దేవునికి వినబడుతుందా లేదా అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకనంటే రక్షించలేనంత కొరచ కాలేదు దేవుని హస్తాలు, విననేరకుండానట్లు తన చెవులు మందం కాలేదు అని దేవుని వాక్యం చెబుతూ, మీ పాపములు దేవునికి మీకును అడ్డుగోడగా ఉన్నాయి కనుక ఆయన మీ ప్రార్థన వినలేకపోతున్నాడని దేవుని వాక్యం సెలవిచ్చింది. కాబట్టి మన పాపాలని విడిచిపెట్టకుండానే ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుని సహాయాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారు. పాపాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు జవాబు రావాలని ఆశించడం, ఒకవేళ ప్రార్థన చేసిన ఆ జవాబు కూడా మీరు కోరినట్టు దేవుడు అవును అని చెప్పాలని మనం కోరుకోవటం, అది న్యాయమైంది కాదు. కాబట్టి సమస్తం ఎరిగిన వాడు సర్వజ్ఞాని కలిగిన దేవుడు నీ ప్రార్థనను విని ఆ ప్రార్థనకు అవునని చెప్పాలా కాదని చెప్పాలా ఎదురు చూడాలని చెప్పాలా అనేది ఆయన సవర్నిటీకి మనం విడిచిపెట్టాలి. ఆయన సర్వజ్ఞానం కలిగిన వాడు, సర్వాన్ని ఎరిగిన వాడు, సర్వశక్తిమంతుడు, కాబట్టి సర్వభౌమాధికారం కలిగిన వాడు. ఇలాంటి దేవునికి, సమస్తం ఎరిగిన దేవునికి మనము విజ్ఞాపన చేసినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు ఎలాంటి జవాబు ఇవ్వాలో ఆ నిర్ణయాన్ని దేవునికి విడిచిపెట్టాలి. అలా కాకుండా మనలో చాలామంది మనం ప్రార్థన చేసి దేవుడు కూడా మనకు ఎలాంటి జవాబు ఇవ్వాలో మనమే ఆశిస్తాం. కాబట్టి మొట్టమొదటి మనం ఆలోచన చేయాలి, అసలు మన ప్రార్థన దేవుడికి వినబడుతుందా, అలా వినబడకుండా ఉండటానికి నీ పాపం ఏదైనా అడ్డుగా ఉందా చూడాలి. ఆ తర్వాత మీరు ఆ పాపాన్ని డీల్ చేసిన తర్వాత ఆ ప్రార్థనకు జవాబు అవును అని దేవుడు చెప్పొచ్చు, అప్పుడు ఆ పనిని మీరు జరిగించడం, లేదు అని కూడా దేవుడు చెప్పొచ్చు, కాబట్టి ఆ పనిని మీరు మానవాలి. తర్వాత ఎదురు చూడండి అని చెప్పొచ్చు, అప్పుడు దేవుని యొక్క సహాయం కోసం మనము ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక ప్రార్థనకు దేవుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు. ఆయన ప్రార్థనకు ఎస్ అని చెప్తాడు, కొన్ని ప్రార్థనలకు నో అని చెప్తాడు, కొన్ని ప్రార్థనలకు వెయిట్ అని చెప్తాడు. కాబట్టి ఈ మూడు జవాబుల్ని ప్రార్థనకు జవాబుగా మనం స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. లేకుంటే మనం ప్రార్థన చేసి మీరు కోరినట్టుగా దేవుడు సమాధానం చెప్పకపోవటం వల్ల మనం నిరుత్సాహపడి దేవుడు నా ప్రార్థన స్వీకరించట్లేదని దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండానట్లుగా ప్రార్థనకు దేవుడిచ్చే జవాబును సరైన రీతిలో అర్థం చేసుకొని స్వీకరించడం నేర్చుకోవాలి. అలా ఉండినట్లుగా దేవుడు తన కృప మనందరికీ తోడుగా ఉంచునుగాక. ఆమేన్.